फ्रेंड्स मे मोबाइल नेटवर्क लेको मेरेवरी काल इंका इंटरनेट सर्चा सर्च अवद इंका यूट्यूब चूडा बफर अवतू उ दी कारण मोबाइल सिम कार्ड कावचु लेको मोबाइले कावचु लेको नेटवर्क वीक उड़ी नेटवर्क तक एम चेस्ते प्रॉब्लम बैठ पड़ता मरी वीट की सोल्यूशन वीडियो मतलब चूसक नेटवर्क डाउट क्लियर अवता है इंका मोबाइल नेटवर्क प्रॉब्लम साल्व अ हाई फ्रेंड्स अंदर की नमस्कार मेर चूस्तुन्नारु टेक्निकल लंजन फ्रेंड्स फर्स्ट मोबाइल नेटवर्क क्वालिटी ने चेक चेसुकोंडी दीनी द्वारा मी मोबाइल की एलांटी नेटवर्क वस्तुंदी इंका मी एरियालो नेटवर्क स्ट्रेंथ ए विधंगा उंदनी तेलुसुकोवच्चु दीनी कोसम मी मोबाइल ***4636**** अनि मी मोबाइल लो डायल चेयंडी ఇలా డైల్ చేయగానే మీ మొబైల్లో ఇలాంటి ఒక కొత్త విండో ఓపెన్ అవుతుంది ఇందులో ఫస్ట్ ఆప్షన్ చూసుకున్నట్లయితే ఫోన్ ఇన్ఫర్మేషన్ ఈ ఫోన్ ఇన్ఫర్మేషన్ మీద టచ్ చేయండి ఇలా టచ్ చేయగానే మీకు చాలా రకాల ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది ఇక్కడ మీరు కింద చూసుకున్నట్లయితే సిగ్నల్ స్ట్రెంత్ అనే ఒక ఆప్షన్ కనిపిస్తుంది అక్కడ మీకు డిబిఎం వాల్యూ ఎంత ఉందో ఒకసారి చూడండి డిబిఎం అంటే డిసిబుల్ మిల్లీవాట్ ఇప్పుడు డిబిఎం అంటే ఏంటి అని ఎక్స్ప్లెయిన్ చేస్తే ఖచ్చితంగా మీరు కన్ఫ్యూజ్ అవుతారు సో మనం డిబిఎం మీద స్పెషల్ వీడియో అయితే చేద్దాం అప్పుడు మనం డిబిఎం గురించి క్లియర్ గా తెలుసుకుందాం ప్రస్తుతానికైతే మనం డిబిఎం టాపిక్ స్కిప్ చేసి నెట్వర్క్ టాపిక్ లోకైతే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ ఇక్కడ మీ డిబిఎం వాల్యూ -50 నుంచి -79 వరకు ఉంటే మీ నెట్వర్క్ ఎక్సలెంట్ గా ఉందని అర్థం ఒకవేళ మీ డిబిఎం వాల్యూ -80 నుంచి -89 వరకు ఉంటే మీ నెట్వర్క్ గుడ్ అని అర్థం ఒకవేళ మీ డిబిఎం వాల్యూ -90 నుంచి -99 వరకు ఉంటే మీ నెట్వర్క్ యావరేజ్ గా ఉందని అర్థం ఒకవేళ మీ డిబిఎం వాల్యూ -100 నుంచి -109 మధ్యలో ఉంటే మీ నెట్వర్క్ పూర్ గా ఉందని అర్థం ఒకవేళ మీ డిబిఎం వాల్యూ -110 నుంచి -120 వరకు ఉంటే మీ నెట్వర్క్ చాలా పూర్ గా ఉందని అర్థం మీకు మంచి డిబిఎం వాల్యూ రావాలంటే మీరు మంచి నెట్వర్క్ ప్రొవైడర్ ని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్ ఇక్కడ మీరు ఒక చిన్న మిస్టేక్ చేసే అవకాశం అయితే ఉంది ఫర్ ఎగ్జాంపుల్ మీ ఫ్రెండ్ అంటాడు అరే మామ ఎయిర్టెల్ స్పీడ్ చాలా సూపర్ గా ఉందిరా అని సో మీరు ఎయిర్టెల్ ని అయితే సెలెక్ట్ చేసుకుంటారు ఒకవేళ ఇంకో ఫ్రెండ్ అరే మామ జియో ఇంకా స్పీడ్ గా ఉందిరా అంటే మీరు జియో ని సెలెక్ట్ చేసుకుంటారు ఈ మిస్టేక్ మీరు చేయకండి మీ ఫ్రెండ్ ఉన్న ఏరియాకి మీరున్న ఏరియాకి నెట్వర్క్ లో చాలా వేరియేషన్ అయితే ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ చూసుకున్నట్లయితే మా ఏరియాలో చూసుకున్నట్లయితే ఎయిర్టెల్ చాలా మంచి స్పీడ్ వస్తుంది పక్క ఏరియాకి వెళ్తే అక్కడ జియో మంచి స్పీడ్ వస్తుంది అంటే ఇక్కడ ఏది స్పీడ్ ఎక్కువగా ఉందంటే ఆ ఏరియాలో జియో ఈ ఏరియాలో ఎయిర్టెల్ ఒకటనైతే మనం సెలెక్ట్ చేసుకోలేం సో ఆ విధంగా మీకు మీ ఫ్రెండ్ కి మధ్య కూడా వేరియేషన్ అయితే ఉండొచ్చు సో మీరు టెస్ట్ చేసి మీకు మీ ఏరియాలో ఏ నెట్వర్క్ బాగా వస్తుందో కనుక్కొని ఆ నెట్వర్క్ నైతే మీరు సెలెక్ట్ చేసుకోండి దీనికోసం మీరు ఓపెన్ సిగ్నల్ వెబ్సైట్ హెల్ప్ తో చెక్ చేసుకోవచ్చు ఎయిర్టెల్ మనకు చాలా మంచి డిబిఎం వాల్యూ ప్రొవైడ్ చేస్తుందని వీళ్ళు చెప్తున్నారు అంటే ఇండియాలో ప్రతి చోట ఎయిర్టెల్ బెస్ట్ అని వీళ్ళు చెప్పట్లేదు ఇండియాలో చాలా చోట్ల ఎయిర్టెల్ బెస్ట్ అని వీళ్ళు చెప్తున్నారు వీడియో ఎక్స్పీరియన్స్ వాయిస్ యాప్ ఎక్స్పీరియన్స్ డౌన్లోడ్ స్పీడ్ విషయంలో ఎయిర్టెల్ బెస్ట్ అని వీళ్ళు చెప్తున్నారు అప్లోడ్ విషయంలో మాత్రం వోడాఫోన్ బెస్ట్ అని వీళ్ళు చెప్తున్నారు 4G నెట్వర్క్ అవైలబుల్ విషయంలో చూసుకున్నట్లయితే జియో బెస్ట్ అని వీళ్ళు చెప్తున్నారు సో మీ ఏరియాలో ఏ నెట్వర్క్ బెస్ట్ అని చెక్ చేసుకుని సిమ్ అయితే సెలెక్ట్ చేసుకోండి ఒకవేళ మీ ఏరియాలో నెట్వర్క్ చాలా వీక్ గా ఉండి మీరు కాల్స్ కూడా చేసుకోలేని పరిస్థితిలో ఉండేటప్పుడు మీరు వైఫై కాలింగ్ ఫీచర్ అయితే ఎనేబుల్ చేసుకుని యూజ్ చేసుకోవచ్చు మీ మొబైల్ లో నెట్వర్క్ తక్కువగా ఉన్నప్పుడు మీరు ఏదైనా ఒక వైఫై కి కనెక్ట్ చేసుకుని మీ మొబైల్స్ లో అయితే కాల్స్ చేసుకోవచ్చు మీరు ఆ వైఫై కి కనెక్ట్ చేయగానే మీకు వైఫై కాలింగ్ ఫీచర్ ఈ విధంగా అయితే ఎనేబుల్ అవుతుంది టాప్ లో ఇలా ఐకాన్ అయితే కనిపిస్తూ ఉంటుంది ఇప్పుడు ఆ వైఫై మీ మొబైల్ లో నెట్వర్క్ లాగా పనిచేస్తూ ఉంటుంది సో మీరైతే కాల్స్ అయితే ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా చేసుకోవచ్చు కాకపోతే ఈ వైఫై కాలింగ్ ఫీచర్ ని చూసుకున్నట్లయితే జియో మరియు ఎయిర్టెల్ ప్రస్తుతానికి తీసుకొచ్చాయి వేరే కంపెనీస్ ఇంకా తీసుకురాలేదు మేబీ వాళ్ళు ఫ్యూచర్ లో తీసుకురావచ్చు ఇంకా మీరు ఈ ఫీచర్ ని యూజ్ చేసుకోవాలంటే ఖచ్చితంగా మీ హ్యాండ్ సెట్ కూడా వైఫై కాలింగ్ ఫీచర్ కి సపోర్ట్ చేయాలి అప్పుడే మీరు ఈ ఫీచర్ అయితే యూజ్ చేసుకోగలరు దీనికోసం మీరు మీ మొబైల్ మోడల్ ని గూగుల్ లో సెర్చ్ చేసి చెక్ చేసుకోండి ఒకవేళ మీ ఏరియాలో నెట్వర్క్ బాగా ఉందని మీకు తెలిసినా మీ చుట్టూ ఉన్న ఫ్రెండ్స్ కి నెట్వర్క్ ఫుల్ గా ఉండి మీ మొబైల్ లో నెట్వర్క్ లేకపోయినా అది ఖచ్చితంగా మీ మొబైల్ ప్రాబ్లమే సో ఒకసారి మీ మొబైల్ ని రీసెట్ చేయండి అప్పటికే మీ మొబైల్ లో నెట్వర్క్ ఇష్యూ ఉన్నట్లయితే ఖచ్చితంగా మీరు మీ మొబైల్ ని సర్వీస్ సెంటర్ కి తీసుకెళ్లాల్సి ఉంటుంది అక్కడ మీ మొబైల్ ప్రాబ్లమ్ ని ఫిక్స్ చేస్తారు సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరితో షేర్ చేయండి మరిన్ని టెక్నాలజీ వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి బెల్ ఐకాన్ చాలా ఇంపార్టెంట్ మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుంటాను జై హింద్.